హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను మీకు ఈ వీడియోలో వెజ్ బర్గర్ ప్యాటీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హోమ్ మేడ్ ప్యాటీ అండి. మనం ఇంట్లోనే బర్గర్ ప్యాటీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దానికి 1/2 ఆనియన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వేగే వరకు, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఒక 2-3 మినిట్స్ ఇలాగా వేగిన దానికి ఇప్పుడు మనము క్యాప్సికము 1/2 తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇలాగా ఇప్పుడు క్యారెట్ని కూడా, అలాగా నేను 1 క్యారెట్ తీసుకున్నానండి, మీడియం సైజ్ది, అలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలాగా దీనికి ఇప్పుడు కొద్దిగా గ్రీన్ పీసెస్ యాడ్ చేసుకుందాము. ఇవి చాలా యాడ్ చేస్తాయి అండి, మనం ప్యాటీ రౌండ్గా చుట్టుకునేటప్పుడు విడిపోతాయి. 1 గ్రీన్ చిల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. నేను ఇలాగా 1/4 పొటాటోస్ను బాగా ఉడికించుకొని పెట్టుకున్నాను. దానిని 1 గ్రేటర్ సహాయంతో ఇలాగా గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు అలాగైనా స్మాష్ చేసి వేసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసుకుంటే పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్నగా మంచిగా నీట్గా వస్తుందని నేను ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అన్నీ ఇలాగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పాన్లో వేసి కుక్ చేయాలి. ఇలాగా పాన్లో వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకదానికొకటి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 2 టేబుల్ స్పూన్లు అటుకులు తీసుకొని వాటర్తో 1 సారి వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇట్లా అటుకులు యాడ్ చేసుకోవడం వల్ల ప్యాటీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని దీనికి 1/2 టేబుల్ స్పూన్ మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో వెజిటబుల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ప్యాటీలాగా రౌండ్గా చేసుకుందాము. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు వెజ్ మిక్స్ని తీసుకొని ఇలాగా హ్యాండ్కి కొద్దిగా ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలాగా మనము తట్టుకున్నట్లయితే ప్యాటీ తయారైపోతుందండి. మనము ఆయిల్ ఘీ అప్లై చేయకపోతే కొద్దిగా అతుక్కుంటుంది హ్యాండ్కి. ఇలా చూడండి, ప్యాటీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ప్యాటీని మనము 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. మామూలు ఫ్రిడ్జ్లో అయితే 15 మినిట్స్ పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో అయితే 5-10 మినిట్స్ పెట్టండి, సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం పడుతుంది కాబట్టండి. ఇప్పుడు మనము 1 బౌల్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీనికి వాటర్ను మిక్స్ చేసుకుంటూ బాగా ఇలాగా మిక్స్ చేసుకొని రైస్ ఫ్లోరు ప్యూరీని తయారు చేసుకోవాలి. ఇలా వాటరీగా నేను కన్సిస్టెన్సీని చూపిస్తాను మీకు, ఎంత ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. వాటరు ఎక్కువ వేయకండి, మరీ జారు జారుగా చేయకండి. ఇలాగా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము బ్రెడ్ క్రమ్స్ను తీసుకున్నానండి నేను, ఇవి రెడీమేడ్. మీరు మీ దగ్గర లేకపోతే బ్రెడ్ను మిక్సీకి పట్టుకొని అలా క్రమ్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి, నేను 15 మినిట్స్ అయింది ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోరు ప్యూరీలో డిప్ చేద్దాము 2 సైడ్స్.
ఇలాగా ప్యాటీని తీసుకెళ్ళి ఇలా డిప్ చేసుకోవాలి. ఇలాగా మొత్తము టూ సైడ్స్ రైస్ ఫ్లోర్ ప్యూర్ పట్టేలాగా మొత్తము అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనికి తీసుకొని బ్రెడ్ క్రమ్స్తో డిప్ చేయాలి. ఇలా చూడండి, ఇప్పుడు మనము తీసినప్పుడు అటు సైడు కొంచెం తగ్గింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ రైస్ ఫ్లోర్ ప్యూరీని అప్లై చేసుకుందాము. ఇలాగా అది రైస్ ఫ్లోర్ ప్యూరీ లేకపోతే అండి బ్రెడ్ క్రమ్స్ సరిగ్గా అతుక్కోవు. ఇప్పుడు చూడండి, మొత్తము టూ సైడ్స్ ఇలాగా బ్రెడ్ క్రమ్స్ని డిప్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాటీస్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 5 to 10 మినిట్స్ పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది చాలా ఎక్కువగా బాగా కాలాలండి. కొద్దిగా కాలితే కనుక ప్యాటీస్ విడిపోతాయి. బాగా కాలిన తర్వాతే వేయాలి ఆయిల్ అనేది, బాగా హీట్ అయిన తర్వాత. ఇలాగ నాకు బాగా హీట్ అయిందండి, చూడండి హీట్ అయింది. నేను ప్యాటీని అందులో వేశాను. ఇప్పుడు టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఒక సైడ్ ఇలా కాలింది కదా, రెండో సైడ్ టర్న్ చేస్తున్నాను నేను. ఇలాగా టర్న్ చేసిన తర్వాత అటు సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. మరీ లో ఫ్లేమ్లో అయితే లోపల కాలదు, అలా అని చెప్పి మరీ హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. చూడండి ఇలాగ మంచిగా ప్యాటీస్ రెడీ అయిపోయాయో బర్గర్ కోసము. మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఒక బర్గర్ బన్ తీసుకొని దీనిని మిడిల్కి హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి రోస్ట్ చేసుకుంటాను నేను. బ్రెడ్ని రోస్ట్ చేయడం అనేది మీ ఆప్షనల్ అండి, నేను కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను. ఇలాగా ఘీని అప్లై చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకుందాము. చూడండి రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు తీసేసి ఇప్పుడు దీనికి ఒక బ్రెడ్ ఒక స్లైస్కి వచ్చి సాస్ రాసుకుందాము, ఇంకొక స్లైస్కి వచ్చి మయోనీస్ రాసుకుందాము. బర్గర్ మయోనీస్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు నేను ఒకదానికి సాస్ పెట్టాను, ఇంకొక దానికి ఇది బర్గర్ మయోనీస్, దీన్ని అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద బర్గర్ ప్యాటీని, హోమ్ మేడ్ బర్గర్ ప్యాటీ అండి అది, బర్గర్ ప్యాటీని పెట్టిన తర్వాత దానికి చీజ్ స్లైస్ను పెట్టి దాని మీద టొమాటో స్లైసెస్, ఇలాగా టొమాటో స్లైసెస్ ఆనియన్ స్లైసెస్ని పెట్టి దీని మీద కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా సాల్ట్ను స్ప్రింకిల్ చేసుకోవాలి. చూడండి సాల్ట్ అలా కొంచెం, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు దీనికి కొద్దిగా సాస్ని యాడ్ చేసుకుందాము. పిల్లలు కొంచెం సాస్ ఉంటే ఇష్టంగా తింటారు కదా అన్నట్లు యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం అండి, యువర్ విష్. ఇప్పుడు సాస్ని బ్రెడ్కి అప్లై చేసుకొని ఇప్పుడు పైన తీసుకెళ్ళి బ్రెడ్ స్లైస్ని పెట్టుకుంటే బర్గర్ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే హోమ్ మేడ్ ప్యాటీ తయారు చేసుకొని బర్గర్ ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.